మీరు దీనించండి. రెడీ? వెల్ హే గైస్, దిస్ ఇస్ ద కిరాక్ పార్టీ గ్యాంగ్. సో హాయ్ ఎవ్రీబడి. సో లెట్స్ మేము వి ఫైనల్లీ కిక్ స్టార్టెడ్ పబ్లిసిటీ అండి. అండ్ మా ఫస్ట్ సాంగ్ దమ్దరే రిలీజ్ చేస్తున్నాం, చాలా ఎక్సైటింగ్గా ఉంది. వనమాలి గారు పాట రాశారు అండ్ హరిచరణ్ ఇస్ సంగ్ దిస్ సాంగ్ అండ్ అజనీష్ లోక్నాథ్ ఇస్ గివెన్ అండ్ మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ అనిల్ శంకరా గారు, అభిషేక్ అగర్వాల్ గారు, మా హీరోయిన్, మై హోల్ క్రాక్ గ్యాంగ్. సో వీర్ ఆల్ హియర్. సో లెట్స్ లుక్ ఎట్ ద సాంగ్. సో సాంగ్ లాంచ్ గైస్, సాంగ్ లాంచ్. క్రాక్ పార్టీ, ఐమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ వి ఆర్ కిక్ స్టార్టింగ్ ద పబ్లిసిటీ. అండ్ ఇది డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, అందరి లైఫ్స్లో మెమరీస్ని రీకాల్ చేస్తుంది, రీక్రియేట్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ క్రియేట్ మెమరీస్ ఫర్ ద న్యూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అండ్ విషెస్ ఆల్ ద బెస్ట్. అండ్ ఫ్రమ్ ద క్యాస్ట్ అండ్ క్రూ, వి ఆస్క్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. They already have the vibe and yeah. Oh, I'm so sorry. And I really, really like this song. And I like the way Sharan sir has shot the song. And everybody is so like college and everything. I've just completed my college, so I can really relate to it. ఈ రోజు వీ హ్ జస్ట్ లాంచ్ అవర్ ఫస్ట్ సాంగ్ దమ్దరే. ఇప్పుడు మేము కేక్ కట్ చేయబోతున్నాం, అందరూ కేక్ తిందాం మనందరం. అండ్ నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే బికాజ్ వీఆర్ రిలీజింగ్ ఆ ట్రైలర్ వెరీ వెరీ సూన్. అండ్ ట్రైలర్లో మీకు చాలా చాలా మంచి విజువల్స్ మీకు కనబడతాయి. అండ్ అప్పుడు నేను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రైట్ నౌ జస్ట్ ఎంజాయ్ ద సాంగ్ దమ్దరే. అండ్ ఐ హోప్ యూ గో బ్యాక్ టు యువర్ కాలేజ్ మెమరీస్. అండ్ నాకు మొత్తం ఆల్బమ్లో మోస్ట్ ఫేవరెట్ సాంగ్. సో నేను పట్టుబట్టి ఈ సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి అడిగాను, అలాగే రిలీజ్ చేశారు. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ దమ్దరే. ప్లీజ్ లిసన్ టు ఇట్, ఎంజాయ్ ఇట్, అండ్ ప్లీజ్ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. యా అండ్ హ్యావ్ అ ప్లీజ్ ఎంజాయ్ ద సాంగ్. సో హలో అండి. ఫస్ట్ ఫిల్మ్ అండి, దిస్ ఇస్ ప్రాక్టీస్ సెషన్. చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక క్షమించేసి పూర్తిగా వినండి తను చెప్పబోయేది. హలో హలో అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నిఖిల్ బ్రో కానీ, యా ప్లీజ్ లిసన్ టు దిస్ సాంగ్ దమ్దరే. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండి. దమ్దరే మొత్తం కాలేజ్ మీకు ఒక్కసారి ఆ నాస్టాల్జిక్ ట్రిప్ ఇస్తుంది, మీ స్వాగతాలను ఒకసారి నెమరేసుకున్న ఫీలింగ్ వస్తుంది. శరణ్ గారు దీన్ని చాలా కూల్గా లైవ్లీగా తీశారు నాకు అనిపించింది. డెఫినెట్లీ మీరు అందరూ విపరీతంగా కనెక్ట్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్స్కి, వనమాల్ గారు రాసిన దానికి. అండ్ ఇది ఫుల్ గ్యాంగ్ గ్యాంగ్ ఓరియంటెడ్గా ఉంటుంది సాంగ్. ఇదే టేక్ ఆఫ్ అన్నట్టు. సో ఇది కిక్ స్టార్ట్ ఇస్తుందని మీకు గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. ఈ దమ్దరే అనే పాట చాలా బాగా వచ్చింది, శరణ్ గారు చాలా బాగా తీశారు, అండ్ మేమందరం కూడా చాలా బాగా చేసాం. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ శరణ్. హాయ్, మా కిరక్ పార్టీ టీమ్ ఇదే, వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫస్ట్ సాంగ్ ఇది లాంచ్ చేశారు. ద బెస్ట్ థింగ్ ఈజ్ ఒకవేళ కాలేజ్లో ఎవరైనా ఇంట్రెస్టింగ్ పనులు, యునో వాట్ ఐ మీన్, ఇంట్రెస్టింగ్ పనులు చేస్తుంటే అవన్నీ గుర్తొస్తాయి, చేయకపోతే ఎందుకు చేయలేదో లాంటి రిగ్రెట్స్ కూడా ఉంటాయి. బట్ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ సాంగ్, యూ షుడ్ లిసన్ టు ఇట్ అండ్ షేర్ ఇట్. ఒకవేళ రైట్నో మీరు కాలేజ్లో ఉంటే మాత్రం ఈ మేము ఈ సినిమాలో ఈ పాటలో మేము చేసిన పనులు మీరు చేస్తుంటే ఇట్స్ ఫైన్, లేకపోతే మీకు మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది టు డూ వాట్ ఆల్ యూ హ్ టు డూ ఇన్ కాలేజ్ విత్ దిస్ సాంగ్. రైట్, ఒక్క నిమిషం. ఓకే, ఈ సాంగ్ దమ్దారే మోస్ట్లీ కాలేజ్ వాళ్ళ కంటే, కాలేజ్ వదిలేసి ఒక 5 ఇయర్స్ తర్వాత మనం అందరం ఫ్రెండ్స్ అందరం కలుద్దాము,
ఒక మీటింగ్ పెట్టుకుందాం రెస్టారెంట్కి వెళ్ళి, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది, ప్రతి ఫ్రేమ్ వాళ్ళకి కాలేజ్ డేస్ అన్నీ గుర్తొస్తాయి. సో థ్యాంక్ యూ, ఈ సాంగ్ అందరు ఇన్ని బాగా షేర్ చేయండి. నేను యాక్చువల్గా ఇండియాలో చదువుకోలేదు, కానీ ఈ పాట విన్నాక మళ్ళీ ఈ గ్యాంగ్తో మొత్తం తిరుగుతూ చాలా ఇండియాలో చదువుకుంటే చాలా బాగుండేది అనిపించింది నాకు. సో ఈ పాట కూడా అదే మెమరీ మీ అందరికీ, ఎక్స్పెషలీ ఫారెన్లో ఉన్న వాళ్ళకి కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.